హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. నేను చాలా రోజుల తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి కొన్ని పర్సనల్ పనులుండి నేను వీడియోని పెట్టలేకపోయానండి. ఇది టొమాటో చట్నీ. చాలా ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, లేకపోతే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని మనం ఈ టొమాటో చట్నీ కనుక తిన్నట్లయితే అసలు 2 ముద్దలు ఎక్కువే తింటామండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే గనక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఇంతటి టేస్టీగా ఉండే ఈ టొమాటో చట్నీని ఎలా తయారు చేస్తారో నేను చూపించిపోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు కూడా నేను చూపించిపోతున్నానండి. మరి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ 1/2 కేజీకి నేను సరిపడా టమాటాలని, ఒక 5-6 పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా 4-5 పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని, బాండీ వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు పోపు దినుసులను వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసుకుంటున్నానండి. 4 మెంతి గింజలు. 4 మెంతి గింజలను వేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకున్నాను. ఇలా పోపు దినుసులు ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. మనకి టొమాటో పచ్చడి అనేది అసలు ఈజీగా అయిపోవడమే కాదండి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు మనం ఒక్కసారి కనుక ఈ ప్రాసెస్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటామన్నమాట. అంత బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుంటున్నానండి. ఈ పోపుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. పోపు మాత్రం ఉంచుకుని కొంచెం ఆయిల్ని మాత్రం మళ్ళీ వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలు వేయించుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని 1-5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి చక్కగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం చింతపండు, చాలా కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1-5 మినిట్స్ మూత పెట్టుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత మనకి టొమాటోస్ అనేవి కొంచెం మగ్గి చక్కగా ఉడకబడతాయి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకున్నాను, కొంచెం పసుపు. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏవి యూజ్ చేయలేదండి. మీకు కావాలంటే మీ ఫ్లేవర్ కోసం 2 వెల్లుల్లిపాయలని వేసుకోవచ్చు. మళ్ళీ సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా, చక్కగా మనకి టొమాటో ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా. కానీ మనకి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగా ఉంది, వాటర్ అనేది వస్తుంది టొమాటోస్లో. కాబట్టి మూత తీసేసి 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇక్కడ నేను టేస్ట్కి కొంచెం బెల్లాన్ని వేసుకున్నాను. చాలా కొంచెం అండి, అసలు మనం వేసినట్టు కూడా ఎవరికీ తెలియకూడదు. అంత కొంచెంగా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి బెల్లం కూడా అందులో కలిసే వరకు కలిపేసుకున్నాను. కలుపుకుని మూత తీసుకుని 2 నిమిషాలు కనుక మనం ఉంచినట్లయితే ఆ నీరు అనేది ఎగిరిపోయి చక్కగా ముక్కలని దగ్గరికి వస్తాయి. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసుకుని చల్లారనిచ్చుకోవాలండి. మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలంటే చల్లారాలి పూర్తిగా.
ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని నేను కొన్ని మాత్రమే వేసుకుంటున్నాను. నేను వేయించుకునేటప్పుడే ఎక్కువ వేయించుకున్నాను, కొంచెం పక్కన ఉంచుకున్నాను అన్నమాట. తర్వాత అదే జార్లో వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్లాగా చేసేసేయకూడదు, కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడే చూసారా ఇక్కడ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో అసలు టొమాటో చట్నీ ఉందంటే కనుక అసలు ఇంకొక ఐటెం అనేది ఎవ్వరు వేసుకోరు, దాంతోనే తింటారు ఇడ్లీ అయినా దోశలైనా. చూసారా ఇందాక మిగిలిన పోపు దినుసుల్ని నేను ఈ చట్నీ పైన కలిపేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే పోపు దినుసులు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కరివేపాకు లేకపోతే కనుక కొంచెం వెల్లుల్లిపాయలను కూడా మీరు దంచుకుని వేసుకోవచ్చు మీ ఇష్టం ప్రకారం. కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరిగి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరందరూ కూడా తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.